ఇవాళ కుప్పం పర్యటనకు వెళ్ళనున్నారు సీఎం జగన్. సీఎం హోదాలో తొలిసారి జగన్ కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:15 గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణుగుంట మీదుగా 10:45 జగన్ కుప్పం చేరుకుంటారు. ఈ సందర్భంగా కుప్పంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా 3వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం నిధులను జగన్ విడుదల చేస్తారు. నలభై ఐదు నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఈ పథకం ద్వారా ప్రతి ఏటా ప్రభుత్వం 18,750 చొప్పున 4 ఏళ్లలో మొత్తం 75,000 ఆర్థిక సహాయం చేయనుంది. ఈ క్రమంలో 3వ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. 3 విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 4,949 కోట్ల ఆర్థిక సహాయాన్ని జమ చేయనున్నారు. ఇటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, మొత్తంగా సీఎం జగన్ కుప్పం పర్యటన నేపథ్యంలో పొలిటికల్ హీట్ మొదలైందని చెప్పుకోవచ్చు. పూర్తి అప్డేట్స్ ఏంటంటే కుప్పంలో సీఎం పర్యటనకు సంబంధించి అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారనుకోవచ్చా? రైట్ రాజేంద్ర, మొత్తం మీద వైఎస్ఆర్ చేయూత 3వ విడతకి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ కుప్పంలో అడుగుపెట్టబోతున్నాడు. అయితే కుప్పం గడ్డ జగనన్న అడ్డా అంటూ ఇప్పటికే వైసీపీ తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. 175 స్థానాలు కైవసం చేసుకోవాలి, అందులో మొదటి అడుగు కుప్పం నుంచే పడాలి అని చెప్పేసి వైసీపీ భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కుప్పంకి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో జరిగినటువంటి గొడవల కారణంగా టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఏదైతే జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇళ్లలోనే నుంచి బయటికి రానియకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి. మరోపక్క కుప్పం మొత్తం కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలు కావచ్చు, పార్టీ జెండాలతో పాటు స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. ఎవరిని కూడా అంటే మొత్తం ఇప్పుడు మన విజువల్స్లో చూస్తున్నాం, మొత్తం ఇక్కడ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా రోడ్డుకి ఇరువైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్. మరోపక్క దాదాపు 700 బస్సులలో ఇక్కడికి జనాలను సమీకరించేందుకు వైసీపీ నాయకులు కావచ్చు, మరోపక్క అధికారులు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చాలా వరకు స్కూల్స్కి సంబంధించినటువంటి బస్సులను తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ స్కూల్ బస్సులు ఏ స్కూల్ నుంచి అయితే బస్సులు తీసుకున్నారో ఆ స్కూల్ అన్నిటి కూడా సెలవు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా 700 బస్సుల్లో దాదాపు కొన్ని లక్షల మందిని ఇక్కడికి తరలించాలి అని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏర్పాటు కూడా చేశారు. మరోపక్క కొన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి కానీ హాజరు కాకపోతే ఫైన్లు విధిస్తామని చెప్పేసి దండోరా వేసినటువంటి పరిస్థితి. బైరెడ్డిపల్లి మండలం కంబంవారిపల్లిలో నిన్న రాత్రి అక్కడ ఒక దండోరా కూడా వేయడం జరిగింది. ఎవరైతే సీఎం కార్యక్రమానికి రాకుండా ఉంటారో పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులు వాళ్ళకి 500 రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పేసి ఇక్కడ ఏదైతే దండోరా కూడా వేసినటువంటి సిచ్యువేషన్. మరోపక్క కుప్పం మొత్తం కూడా పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. గడిచిన 2 రోజులుగా కూడా ఇక్కడ రాకపోకలను ఎక్కడికక్కడ నియంత్రిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇటువైపు చూసినా సరే ఎవరు ప్రజలు ఎవరు కూడా కనిపించకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి. బారికేడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా రోడ్డుని తవ్వేసి బారికేడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి విజయవాడలో చూస్తున్న ఇదంతా కుప్పం పట్టణంలో ఎప్పుడు కూడా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవడమే కాకుండా ఇటువైపు చూసినా సరే బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి మొత్తం ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. మరొక షాపులన్నిటి కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. సీఎం వచ్చి వెళ్ళేంత వరకు షాపులు ఓపెన్ చేయకూడదని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి వచ్చాడు, కానీ ఇంత హంగామా కానీ ఇంత హడావుడు కానీ ఎక్కడా జరగలేదు అని చెప్పేసి కుప్పం స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ
ఏదైతే అధికారంలోకి రావాలని అంతేకాకుండా ఇక్కడ ఎలాగైనా సరే గెలిచి తీరాలని భావిస్తూ ఉన్నటువంటి వైసీపీ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ప్రజలతోటి మమేకమయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుండేది అనేటటువంటి వాదన స్థానికుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మరోపక్క ఏదైతే కుప్పంలో ఎలాగైనా సరే గెలిచి తీరుతామని చెప్పేసి వైసీపీ చెబుతూ చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, వైసీపీ చేస్తున్నటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వీటి మీద టీడీపీ కూడా బగ్గమంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కుప్పంని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేటటువంటి వాదనని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు టీడీపీ కూడా ఆరోపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే కుప్పం నుంచే 175 సీట్లకు సంబంధించినటువంటి గెలుపుకి ఇక్కడి నుంచే మొదటి అడుగు పడాలి అని చెప్పేసి జగన్ చెప్పినటువంటి నేపథ్యంలో దాదాపు ఇవాళ ఇక్కడ 60 కోట్లకు పైచులకు అభివృద్ధి పనులకు ఇక్కడ ఇవాళ శంకుస్థాపనలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే భూమి పూజ కార్యక్రమాలు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అటు వైసీపీ టీడీపీ రెండు కూడా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టాలి, కుప్పంలో ఆయన గెలుపును అడ్డుకోవాలని చెప్పేసి వైసీపీ ప్రయత్నాలు. స్థానిక సమస్యలు కావచ్చు, అందుకంటే స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల పట్ల సీఎం జగన్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అవకాశం ఇవ్వకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి, అంటే తిరుపతి జిల్లా నుంచి కావచ్చు, చిత్తూరు జిల్లా నుంచి కావచ్చు, అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడుకి సంబంధించినటువంటి సరిహద్దు పల్లెలు ఏవైతే ఉంటాయి ఈ పల్లెల నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు 700 బస్సుల్లో జనాలను సమీకరించడమే కాకుండా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కూడా టార్గెట్లు ఇచ్చి జనాలను సమీకరించాలని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవాళ ఇక్కడ జరిగేటటువంటి సభ ద్వారా ఏదో సాధించాము, అంతేకాకుండా కుప్పంలో మా గెలుపు ఈజీ అవ్వబోతోంది అని చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా వైసీపీ ఇంత హడావుడి చేస్తోంది అనేసి టీడీపీ కూడా ఇప్పటికే ఆరోపిస్తున్నట్టు సిచ్యువేషన్. మరోపక్క టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసుల మీద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా నిరసన సెగ తగలకుండా ముందస్తుగానే వాళ్ళంతా కూడా జైల్లో ఉన్న సమయాన్ని బట్టి ముఖ్యమంత్రి ఈ టూర్ని కన్ఫర్మ్ చేశారని చెప్పేసి కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రం ప్రస్తుతానికి హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే గత 2 రోజులుగా కూడా కుప్పంలో ఎటు చూసినా సరే పోలీసులు కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ చేస్తున్నటువంటి హంగామాతోటి ప్రజలు విసిగిపోతున్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి వచ్చేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి మమేకమవుతూ ముందుకు సాగాల్సి ఉంటే బారికేడ్లు వేసేసి ఎక్కడికక్కడ రోడ్లను నియంత్రిస్తూ జనాలకు కనిపించకుండా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే దాదాపు 60 స్కూల్ బస్సులను కూడా సీజ్ చేసిన పరిస్థితి, ఎందుకంటే ఆర్టీఓకి సంబంధించినటువంటి అధికారులు అంతేకాకుండా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎవరైతే స్కూల్ బస్సులను సీఎం కార్యక్రమానికి పంపమని చెప్పి చెప్పారో ఆ స్కూల్ బస్సులని వివిధ కారణాలు చెప్పి దాదాపు 60 స్కూల్ బస్సులు ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఎటు చూసినా సరే ఒక హంగామా చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, మరొక భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇక్కడ వైసీపీ ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వైసీపీ టీడీపీ సందర్భంగా ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మరి కాసేపట్లయితే సీఎం జగన్ ఇక్కడికి రాబోతున్నారు. ఆయన రాకముందే పరిస్థితి ఇలా ఉంటే ఆయన ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని ఇక్కడ ప్రతిబింబిస్తుందని చెప్పేసి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రాజు.